రామోజీ పేటలో మరో కారం చేడును తలపించే విధంగా బీజేపీ ప్రోద్బలంతో దళితులపై దాడి చేసిన వారిని శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కెలాబ్ బాబు డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుండి దళితులపై రోజురోజుకు దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని, ఒక తెలంగాణలోనే కాదు భారతదేశం మొత్తంలో దళితులకు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, బీజేపీ మతోన్మాదుల ఆగడాలు అంతు లేకుండా పోతున్నాయని, రామోజీపేటలో దళితులపై జరిగిన దాడిపై వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించి దాడికి గురైన వారికి న్యాయం చేయాలని, వారిపై కఠిన చర్యలు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పరామర్శించిన వారిలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు, ఐలయ్య, బాబురాజ్, పద్మక్క, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. దళితులంతా చెప్పడంతో వాళ్ళు దీనిపైన కక్ష సాధింపుగా వ్యవహరించడం అనేటువంటిది జరిగింది. డాక్టర్ మీద దౌర్జన్యానికి వచ్చినటువంటి వాళ్ళ మీద దాడికి పాల్పడినటువంటి కేసు నమోదు చేయాలి. హత్య చేయడానికి మారణాయుధాలతో వచ్చారు కాబట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారంగా కఠినంగా శిక్షించాలి. అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పే విధంగా పోలీసు యంత్రాంగం, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మంత్రి కేటీఆర్ గారు వెంటనే స్పందించాలి. ఈ ఘటన పైన వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించాలి. దళితులకు జరిగిన అవమానం పైన టీఆర్ఎస్ వైఖరిని చెప్పాలి. ఇవాళ బీజేపీ దుబ్బాక ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంది. మీ నాయకులు మా దళితుల్ని ఇంత చిత్తు చిత్తుగా ఇంత దాడికి ఒడిగడితే, ఇంత దౌర్జన్యానికి ఒడిగడితే మా దళితుల ఓట్లు అడిగే హక్కు నీకు ఎక్కడొచ్చింది? ఎవరిచ్చారు ఈ హక్కు నీకు? అందుకని ఈ దాడికి పాల్పడినటువంటి సంఘటనని మొత్తం సభ్య సమాజం ఖండించాలని, కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున హైదరాబాద్ లో డీజీపీని కలవబోతున్నాం. అన్ని సంఘాలని పిలుస్తాం. రాష్ట్రంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారీ ఎత్తున ఒక అన్ని సామాజిక ప్రజా సంఘాలతోటి రామోజీపేట దళితులకు అండగా కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం నిలుస్తుంది. వారికి న్యాయం జరిగేంత వరకు వాళ్ళకు అండగా నిలుస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మరొకసారి ఈ మతోన్మాద బీజేపీ గూండాలు ఎవరైతే ఉన్నారో దళితుల జోలికి వస్తే ఖబర్దార్. మా వెనకాల భారత రాజ్యాంగం ఉంది. మా వెనకాల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. ఈ ఒక్క నిమిషంలో, ఈ ఒక్క రాత్రి మా మీద దాడి చేయొచ్చు, కానీ జీవితాంతం మీరు అవమానాలు, దాడులకి గురయ్యేటువంటి ప్రతిఘటనకు మాత్రం ఎక్కడ కూడా ఇబ్బందులు తీసుకురావద్దు. ఆ తర్వాత జరిగే పరిణామాలకి ఈ దళిత శక్తి, బహుజన శక్తి చూపెట్టేటువంటి పరిణామాలకు మీరందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, ఖచ్చితంగా రామోజీపేట దళితులకి కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం అండగా నిలుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.